ప్రతి పాత్ర టోటల్గా తీసేసి ఆకు కూడా మాకు ఇది సత్యం. ఎందుకంటే డైరెక్టర్ అనేవాడు ఇస్ ద క్యాప్టన్. సో కాబట్టి హాస్య మాట్లాడతాడు ఇప్పుడు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరణ్జు విజయ్ గారు అండ్ నా బెస్టీ, అందులో అండ్ రియల్ లైఫ్ లో కూడా నా బెస్టీ ప్రియా, దేవతి అక్కయ్య లాంటి ఇంత మంచి మంచి వాళ్ళు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. చాలా సూపర్ ఎక్స్పీరియన్స్, అసలు చాలా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైం ఇలా మాట్లాడడం, ఇంత పెద్ద పెద్ద వాళ్ళు అండ్ ఒక సోదరు వచ్చారు అక్కడ వరంగల్ నుండి, నేను కూడా వరంగల్ చదివాను, మాట్లాడదాం అనుకున్నాను బట్ వెళ్ళిపోయాడు. నేను లోపల సార్ అండ్ నేను చాలా అసలు ఇంత కూడా కోపం చేయకుండా చాలా సైలెంట్గా చెప్పాడు విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ కరణ్ బ్రో, కార్తిక్ బ్రో మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. అంతే చిన్నారులు మీరందరూ కూడా, ఎవరు నా కెరీర్ స్టార్ట్ చేయకముందు పుట్టలేదు ఎవరు. సో మీరందరూ కూడా మీరు ఇంత చక్కటి అడుగులు వేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు నా దీవెనలు. ఇక ఎండింగ్లో కార్తిక్ ఎందుకు కింద మాట్లాడంటే, ఈ సినిమా మొత్తం కారణం కావడానికి ముఖ్య కారణం మా అమ్మమ్మ, మా బాబాయ్, సో మా నాన్న వీళ్ళందరూ. అంటే నేను ఇంకొక ముసలా ఆవిడ ఎంకరేజ్మెంట్ చేస్తే నాకు గండం. ఎందుకంటే ఇంకొకరు అన్ని నేర్చుకొని ఈ సినిమా కరణ్ కూడా వీళ్ళందరూ నాకు చేశారు. సో కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాను. సో ముఖ్యంగా నాకు బ్రదర్కి చెప్పగానే పక్క బలం లేదా అన్న పక్క చేస్తా అనే విధంగా మంచి విధంగా ఈ యొక్క ప్రోగ్రాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాళ్ళ యొక్క అమ్మ సినిమా ఇంకా మంచి సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి సూపర్ హిట్ కావాలని థ్యాంక్ యూ. నేను ఏం చేస్తానంటే ఎంకరేజ్ చేసింది కాబట్టి ఆవిడకి నా గారే చేస్తాను నా దగ్గర. థ్యాంక్ యూ.